కామన్ మ్యాన్ వాయిస్ మీ నందో మామూలుగా ఇప్పుడు ఈ రాష్ట్రమంతా ఉద్యమాలు ధర్నాలు సమ్మెలు జరుగుతున్నాయి అదే విధంగా మన లాయర్లు న్యాయవాదుల సంఘాలు కూడా వాళ్ళు కూడా సమ్మె చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఏకంగా నిరాహార దీక్షకే కూర్చున్నారు ఇప్పుడు మూడో రోజు జరిగిపోతుంది అయినా ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకు స్పందించడం లేదు ఏమీ అని మనం చూస్తే ఇప్పటికే భూములంతా కూడా రాష్ట్రమంతా ప్రభుత్వ భూములు గాని అదే విధంగా కోర్టుల్లో తగాదాలు ఉండేటివి లోలోపల మధ్యస్థం చేసుకొని ప్రభుత్వ భూములో నెక్స్ట్ ప్రభుత్వానికి ప్రైవేట్ వాళ్ళకి ఉండే తగాదాల్ని వీళ్ళే స్వాధీనం చేసుకునేసి అమ్ముకునేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో సమస్య రాకూడదు కదా వాళ్ళకి అందుకోసం దీన్ని ఒక చట్టంగా మార్చేస్తే రేపు మళ్ళీ కోర్టుకు పోయే పని ఉండదు అందుకోసం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చేసి దీన్ని చట్టబద్ధం చేసేయాలని చెప్పి తీర్మానించేసినట్టు ఉన్నారు అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని పరిచయం చేసిన వెంటనే హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన ఈ చట్టం మన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చేసింది తీసుకొచ్చేసి దానికి అమలుకు కూడా నోటీసులు ఇచ్చేసింది అయితే నేను ఈ మధ్య కాలంలో అందరూ లాయర్ల సంఘాలంతా కోర్టుకి వెళ్తే అప్పుడు రేపు నెల 7వ తేదీ వరకు దీన్ని అమలు చేయండి అని చెప్పి కోర్టు తీర్పిస్తే అట్టట్ట జరుగుతుంది ఇది మళ్ళీ కూడా కొనసాగుతుందని చెప్పి మొత్తం ప్రజల్లో కానీ అదే విధంగా లాయర్ల సంఘాల్లో సంఘాలకి అర్థమైంది అందుకోసమే ఇది లాయర్లకు మాత్రమే ప్రమాదం అందుకోసం ఇక్కడ కూర్చొని ఉంటారు అనుకుంటా ఉంటారు కాదు కాదు ప్రజలందరికీ ప్రమాదమే ఎందుకంటే వాళ్ళ ఆస్తులు 20 రోజులు గమ్మన ఉండిపోతే లోలోపల వాళ్ళు తయారు చేసేసి బాండ్ తయారు చేసేసి మర్చిపోయి ఉండిపోయినారు అనుకోండి అది మళ్ళీ కోర్టుకు కూడా పోయే పని లేదంట కాబట్టి ఇట్లాంటి ప్రమాదకరమైన ఇది ఉంది వాళ్ళు కోర్టుకు పోవాలంటే హైకోర్టుకు పోవాలి అది అప్పీల్ కాదంట మామూలుగా ఏదో చిన్న చిన్న సర్దుబాట్ల కోసం మాత్రమే పోవాలి ఇంకా లోతులోకి తెలియాలంటే వాళ్ళతో మాట్లాడాల్సింది ఎందుకంటే మనకంటే లాయర్లకు ఇంకా చాలా దాని విషయాలంతా తెలిసి ఉంటుంది కాబట్టి నేరుగా వాళ్ళతో పోయి మాట్లాడదాం వాళ్ళు దీక్షల్లో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం న్యాయవాదుల ఐక్యత మనం అనుకున్నట్టే ఈ సార్ వాళ్ళు ఏం పేరు ఆ దినకర్ గారితో మాట్లాడాలి మనం బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ నాకు సరిగా నోరు తిరగడంలా సారి ఆ సార్ తో దినకర్ గారితో మాట్లాడదాం ఆ తర్వాత అసలు విషయాలు బయటపడాలి కాబట్టి ఆయన చేత మాట్లాడిపిస్తే బాగుంటుంది దినకర్ గారు మనతో మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూ హక్కు చట్టాన్ని చట్టానికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన చాలా పకడ్బందీగా ప్రజల ఆస్తులను ప్రభుత్వ భూములను అసైన్మెంట్ భూములను ఇవన్నింటినీ కాజేసే ప్రయత్నంతో ఈ చట్టాన్ని రూపొందించినారు దానికి అందులో భాగంగానే సచివాలయాల కార్యదర్శులే రిజిస్ట్రేషన్ చేయాలని కూడా ఒక చట్టం తీసుకొచ్చాడు దాని మీద మా న్యాయవాదులు కోర్టుకు పోయారు స్టేజ్ ఇచ్చారు కాబట్టి అది ఆగిపోయింది అది అందులో భాగంగానే అంటారా అంతే ఆయన ఏంటంటే ఈ చట్టం చేసేదాని వల్ల ఆ భూ హక్కులన్నీ రిజిస్ట్రేషన్ చేసేదానికి సచివాలయ వాళ్ళకి అందరికీ హక్కులు కల్పిస్తే ఈ భూ టైటిలింగ్ ఆఫీసర్లను ఒకటి అపాయింట్ చేసి అతని ద్వారా వీలైనంత వరకు తన తాబేదారులకి ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను అన్యాక్రాంతం చేయాలని ఉద్దేశంతో చేసిన చట్టం ఈ భూ హక్కు చట్టం ఈ చట్టంలో ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను ఎవరైనా తన హక్కు సంక్రమించి తను కష్టపడి కష్టార్జితంతో రూపాయి రూపాయి మిగలబెట్టి సంపాదించిన ఆస్తిని అమ్మాలంటే టైటిలింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలా అతనికి తన ఆస్తి కూడా తన అమ్ముకోవడానికి అంతే ఎవరైనా నీ ఆస్తి అమ్మాలంటే ఎంత దారుణంగా ఉంటుందంటే తన ఆస్తి కూడా అసలు అమ్ముకోవడానికి వీలుపడదు ఇంత ప్రమాదకరమైంది ఎవరైనా ఒక తన పిల్లలకి తన ఆస్తిని వీలునామా రాసియాలి గిఫ్ట్ డీడ్ చేయాలంటే కూడా టైటిలింగ్ ఆఫీసర్ పర్మిషన్ కావాలి ఇది ఇంత మరీ దారుణం ఇది ఒకవేళ కొనేవాడు అయ్యా నేను ఫలానా సుబ్బారావు ఆస్తిని కొంటున్నాను దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి ఒకటి కొనాలంటే పోయి పర్మిషన్ తీసుకోవాలా అమ్మాలంటే పర్మిషన్ తీసుకోవాలా నడిమధ్య విడవడండి ప్రభుత్వం నియమించిన ఒక రిటైర్డ్ ఆఫీసర్ అతనికి చట్టం గురించి తెలుసా రాజ్యాంగం గురించి తెలుసా కోర్టులు అన్నింటినీ దాదాపు లక్ష మందికి పైన ఈరోజు రాష్ట్రంలో న్యాయవాదులు కోర్టు స్టాఫ్ జడ్జిలు అందరూ కలిసి కష్టపడుతుంటేనే వివాదాలు పరిష్కారం కాకుండా ఉంటే అటువంటి ఇంతమందిని పక్కన పెట్టేసి న్యాయస్థానాలను పక్కన పెట్టేసి న్యాయవాదులను పక్కన పెట్టి
టోటల్ న్యాయ వ్యవస్థనే పక్కన పెట్టి ఈరోజు ఏదో రిటైర్డ్ ఆఫీసర్ ద్వారా మేము ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని వేస్తాము, వాళ్ళు చెప్పిందే వేదం, వాడు చెప్పిందే మీరు వినాలా, మీరు అమ్మాలన్నా వాడు పర్మిషన్ తీసుకోవాలనేది ఇది చాలా దౌర్భాగ్యకరమైన చట్టం. ఇది ప్రతి ఒక్క ప్రజలకి, మానవుడికి, సామాన్య మానవుడు వాడికి చిన్న ఆస్తి ఉన్నా కూడా రేపు వాడికి నష్టం జరుగుతుంది. ఈ ఆఫీసరు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆస్తి అమ్మాలంటే నేను అమ్మాలని ఆయన దగ్గర పోయినాం అనుకో, మీరు వచ్చేసి లేదా ఆస్తి నాకూడదు అట్లా హక్కు ఉంది, ఆయనది కాదు ఆస్తి నాకు అంటే అది నిలిపేసి భూ వివాదాల చట్టం పుస్తకం పెట్టారు, దానికి ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తే మరి దాన్ని అమ్మేదానికి లేదు, ఆడకపోతే హైకోర్టుకు పోవాలా, మరి జిల్లాల్లో ఉండే న్యాయస్థానాలు కోర్టులు ఇవన్నీ ఏమవ్వాలి? అప్పుడు అసలు విషయం ఏమంటే ఇప్పుడేదో మన ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి న్యాయవాదులు వృత్తిలో ఉండే వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తాము 5,000 ఇస్తామని చెప్పి ప్రలోభ పెడతా ఉన్నాడు, అసలు వాళ్ళంతా ఏం చేయాలి భవిష్యత్తులో అనేది ప్రశ్న. ఏం సార్ వాళ్ళ పరిస్థితి? చట్టం కానీ అమలు లేకపోతే న్యాయవాదులకు పని లేదు, న్యాయస్థానంలోని సిబ్బందికి పని లేదు, ప్రజలు లిటిగెంట్ పబ్లిక్ ఎవరైతే వాళ్ళు బాగుపడతారు. సామాన్య మానవుడు దొంగలు దొరలు దోచుకునే వాళ్ళకి బాగా ఉపయోగం ఉంటుంది అన్నమాట ఈ విషయం. కాబట్టి ఇటువంటి చట్టాన్ని ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకుని వ్యతిరేకించాలి, లేకపోతే రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఆస్తులు కూడా వాళ్ళకి మిగలవు. అందులో 10 సెంట్లు కూడా మిగలదండి, ఎకరాలు కద్దు ఉండే వాళ్ళు మొత్తం అమ్ముకోవడానికి వీలు పడదు. 10 సెంట్లు కాదండి, 10 అంకణాలు, 4 గజాలు, 20 గజాలు ఉన్నా కూడా పోయిందా? ఇది ఎంత దారుణమో చూడండి. కాబట్టి ఇటువంటి దాన్ని అందరూ వ్యతిరేకించాలి, ప్రజలు కూడా దీనికి సహకరించాలని మేము తిరుపతి న్యాయవాదుల సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మామూలుగా ఇప్పటి వరకు ప్రజలకి ఈ విషయం అర్థం కావడంలా, అయితే వాస్తవం ఏంటంటే ప్రభుత్వ భూములంతా తిరుపతి రేణిగుంట రాష్ట్రంలో చుట్టుపక్కల విలువైన భూములు ఏమి మిగలడంలా ఇప్పటికే కాజేసేసినారు, అయితే రేపు ఎవరున్నా కోర్టుకు పోతారు కదా, అందుకే కదా సార్ ఇవన్నీ చేస్తే అది వాళ్ళు లంచాలు తిని ఎవడు ఎక్కువ లంచం ఇస్తే వాళ్ళకి చేస్తారు. ఈ అధికారులు కూడా రాజకీయ అధికార పార్టీ రాజకీయ నాయకులు నియమించే వాళ్ళే. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకొక పార్టీ రావచ్చు, ఇంకొక పార్టీ రావచ్చు అధికారంలో. ఇది ఏ అధికార పార్టీ నాయకులైనా వాళ్ళకి లాభం, ప్రజలు సామాన్య మానవులకి నష్టం. కాబట్టి ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చూసారు కదా ఇంత ప్రమాదకరమైన చట్టం వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి ఇక్కడ గత 2 నెలలకు పైగా నిరసనలు రూపంలో అనేక రూపాల్లో చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రిలే నిరాధ్యక్షులు కూర్చున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా తీసుకోదా అనే చూడాల్సింది. మీరు మాట్లాడతారా? పరిస్థితుల్లో దీన్ని మరింత లోతుల్లోకి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ లాయర్లకి కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉంది, అసలు ఇప్పటి వరకు సరిగా అర్థం కాల, ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకొని ఉద్యమానికి వచ్చేస్తారు. వాళ్ళకి ఏం చెప్పొస్తా ఉన్నారు ప్రజలకి నేరుగా అని చెప్పి చల్ల వెంకట గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయనతో మాట్లాడతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా లాయర్లు ముందుకు వచ్చేసి పెద్ద ఉద్యమం చేసిన తర్వాత ఉద్యమం నిర్వహిస్తున్నారు. అయితే చూసే జనం ఏమంటున్నారంటే లాయర్లకే మొత్తం నష్టం జరుగుతున్నాము, లేకపోతే ఎందుకు ఈ విధంగా పోరాటాలు ఉద్యమాలు వీధుల్లోకి వచ్చేసి ధర్నాలు గిన్నెలు అవన్నీ కూడా ర్యాలీలు అన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఒక అపోహ ఉంది. అయితే ఇది వాస్తవం కాదు. ఈ చట్టం వల్ల లాయర్లకు జరిగేది ఒక 5% నష్టం, అంతా ప్రజలకే జరుగుతుందంట. 95% మొత్తం అంతా చిన్న సన్నకారు రైతులు, పేద రైతులు వాళ్ళే నష్టపోతారు. కాబట్టి 95% ఇది ప్రజా సమస్య, లాయర్ల సమస్య ఒక 5%. కాబట్టి మొత్తం అంతా లాయర్లు ముందుకు వచ్చి చేస్తున్నారు. ఎందుకంటే ఈ చట్టం పైన అవగాహన ఉంది కాబట్టి లాయర్లకు ముందుకు వచ్చి చేస్తున్నారు. అందువల్ల ఈ ఉద్యమంలో మొత్తం అంతా అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, చిన్న సన్నకారు రైతులు, వాళ్ళ మద్దతుగా కార్మికులు అందరూ, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము లాయర్లుగా పిలిపిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఈ అసలు ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు ఎవరు తీసుకొచ్చినట్టు అనే ప్రశ్న చెప్తే కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ చట్టాన్ని తీసుకొచ్చేసి మొత్తం అన్ని రాష్ట్రాలకు ప్రభుత్వాలకు పంపించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే మొత్తం అంతా కూడా అన్నిటికంటే ముందుగా
ఈ గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాన్ని వృధా చేసుకొని ముందుకు తీసుకొని వస్తున్నాడు అన్ని రాష్ట్రాలకు వెళ్ళకుండా. అసలు ఉద్దేశం ఏంటంటే మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రైతాంగం చేస్తున్నటువంటి వ్యవసాయం కాకుండా కార్పొరేట్ వ్యవసాయం అంటే మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు కంపెనీలు మొత్తం వాళ్ళ కట్టబెట్టాలి ప్లాన్ అంటారా అదానికి అమ్మానికి ఇది ప్రమాదం అండి. అసలు ఈ భూములన్నింటినీ కూడా కొంతమంది వ్యక్తులకి ధారాదత్తం చేసి వాళ్ళకి కట్టబెట్టాలని ప్లాన్ ఉందని చెప్పి చెప్పుకొస్తాండి. దేశంలో అన్ని ఆస్తులు వాటికి కట్టబెట్టేసినారు, ఇంకా వీలు లేదు భూములు మాత్రమే. కాబట్టి ఈ భూములు కూడా అదానికి అమ్మానికి కట్టబెట్టాలి. మొత్తం పెద్ద పెద్ద ఆస్తులన్నీ ఫ్యాక్టరీలు పరిశ్రమలు రైల్వేతో పాటు కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు, కట్టబెడుతున్నారు కూడా. మన ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఉంది కదా, దాన్ని కూడా కట్టబెడతా అన్నారు కదా. ఇప్పుడు అందులో భాగంగా భూమి మాత్రం ప్రజల దగ్గర ఎందుకే అందువల్ల ఈ భూమిని తీసుకొచ్చి మొత్తం కంపెనీలకు ఇండియాలో ఉన్నటువంటి అంబానీ అదానికి కాకుండా మొత్తం విదేశంలో ఉన్నటువంటి అమెరికా కంపెనీలకు ప్రత్యేకంగా వాళ్ళకట్టే మొత్తం అంతా చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ చేతి రావాలంటే ముందు అసలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతాంగం చేతులకి చేతులు మారాలి. చేతులు మారి పెద్ద ధనవంతులు తర్వాత అట్లే బ్రోకర్ల చేతికి వెళ్ళిపోయిందండి. ఆశ్వాసం చేసి వెళ్ళిపోతే వాళ్ళు కొనేది ఏంటంటే ఎందుకంటే అమ్ముకోవడానికి రైతు నుంచి ఈరోజు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి వ్యాపారం రేట్ వస్తే వాళ్ళకి అన్నీ వస్తారు. అందువల్ల ఎవరి చేసి ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ పెద్ద పెద్ద కంపెనీలో చేతికి పోవడానికి ఇది మార్గం ఏర్పడుతుందంట. ఇప్పుడు మనం చూడొచ్చు వాస్తవంగా అయితే ఇప్పుడు 535 కోట్లు ఉన్నాయి సివిల్ కోర్టులు, అక్కడ వాద్యాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దీన్ని 25 ల్యాండ్ టైటిలింగ్ అధికారుల్ని పెట్టి రాష్ట్రం అంతా ఒక్కొక్క జిల్లాకు ఒకరిని మాత్రమే పెట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించేస్తామని చెప్పి ప్రజల్ని అదే విధంగా లాయర్లని అందరినీ భ్రమల్లో పెడతా ఉంటారు. అది సాధ్యం కాదని చెప్పి అనే ఇప్పటికే రుజువు అయిపోయింది. ఎంతో కష్టపడి ఎంతో చదువు చదివి డబుల్ డిగ్రీలు చేసి ఎల్ఎల్బీలు చేసి లాయర్లు అయిపోయి ఈ వృత్తిలోనే దాదాపు 10-15 ఏళ్ళు అనుభవం కలిగి ఉంటారు. వీళ్ళ వల్ల కాంతి వాళ్ళకి డిగ్రీలు మాత్రం చదివి న్యాయవాద వృత్తిలో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళకి అండగడతా ఉండాలని అభియోగం. కాబట్టి ఇప్పటికన్నా వీళ్ళు అసలు ఎన్ని రోజులుగా చేస్తాడారు ఎందుకని చెప్పి అర్థం కాదా మీకు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ఇంకా మన వాళ్ళు నిరాదర్శంగా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారు రెండు మాటలు మాట్లాడతారేమో చూద్దాం. ఇప్పుడు దీక్షల్లో ఉన్నారు 3 రోజులుగా ఐలు ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఈ రోజు ఇక్కడ దీక్షల్లో కూర్చొని ఉన్నారు. రోజువారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పూర్తి 12 గంటలు రిలే కదా, ఆ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కాబట్టి రాజశేఖర్ గారితో ఐలు ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారు. ఈ చట్టం నల్ల చట్టం అని చెప్పాలి. ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలంటే చాలా కష్టకరమైనది. ఇది అడ్వకేట్ల కన్నా ప్రజలకే ఎక్కువ కష్టం కలిగించే ఈ చట్టాన్ని. నల్ల చట్టం అన్నది ఏదో మసిపూసి చేశారనేది కాదు. అక్కడ వాస్తవం ఏమంటే అసలు రాష్ట్రం అంతా చర్చించాలి, ప్రజలంతా మాట్లాడుకోవాలి, న్యాయవాదులంతా మాట్లాడాలి. ఏమి మాట్లాడకుండా లో లోపల చట్టం తెచ్చేసారు. అందుకే నల్ల చట్టం, అందుకే నల్ల చట్టం. మా భారతదేశం తరపున కానీ న్యాయవాదుల తరపున కానీ హైకోర్టులో రిటిషన్స్ కూడా దాఖలు చేశాము. దాంట్లో కూడా హైకోర్టు ఉత్తర్వులు తాత్కాలికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల మేరకు మేము ఇంకా పోరాటాన్ని చేసి రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ గా 30 జిల్లాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న నిరసనని వస్తున్నాము. మున్సిపాల్ అసోసియేషన్ వారు రిలే నిరాదీక్ష చేసి 3వ రోజు జరుగుతున్నది. ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తామని వివిధ రకాల్లో ఏమేమి రకాల పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు అంతా స్ట్రైక్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మనం చూసాము అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ప్రశాంతంగా లేదు. అసలు అంగన్వాడీలు ఒక పక్క పోరాటం, అదే విధంగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు, ఆ తర్వాత మున్సిపల్ ఉద్యోగులు, ఆ తర్వాత ఇప్పుడు 108 104 ఇట్లా అందరూ నోటీసులు ఇచ్చేసి వ్యవహారం జరుగుతా ఉంది. ఈ పరిస్థితుల్లో లాయర్లు కూడా సమ్మెకి దిగేసి నేను కూడా కోర్టుకు వచ్చిన, కోర్టులో కూడా ఏమీ జరగడం లే, మొత్తం మూసేసి ఉన్నారు.
పాపం జడ్జి గారు మాత్రం వచ్చి కూర్చొని ఆయన ఏదో వాయిదాలు వేసుకొని పోతా ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో వెంటనే ఈ చట్టాన్ని కానీ తీసేసి రద్దు చేయకపోతే మాత్రం ఒప్పుకోలేదని చెప్పి సీరియస్ గా చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకుంటారా లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఈ కామన్ మ్యాన్.